ఈ వీడియోలో నేను మీకు pTron Bassbuds Vista అయితే అనుభవం చేయబోతున్నాను. సో ఇదేంటంటే గైస్ కొత్తగా లాంచ్ అయింది సో ట్రూ వైర్లెస్ ఇయర్బోడ్స్. ఇదేంటంటే మనకి వైర్లెస్ ఛార్జర్తో అయితే రాబోతుంది. సో ఎలా ఉందో ఏంటో అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ ముందుగా చూసుకుంటే గైస్ పైన అయితే pTron అని కింద Bassbuds Vista అయితే ఇచ్చారు. అండ్ సైడ్కి చూసుకుంటే సేమ్ అదే అండ్ ఇట్ సైడ్ కూడా చూసుకుంటే సేమ్ అదే pTron Bassbuds Vista అని ఉంది. అండ్ గైస్ పైన అండ్ కింద చూసుకుంటే మనకైతే బార్ కోడ్స్ ఇచ్చారు అండ్ వెనకాల స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే కనెక్టివిటీ అడ్వాన్స్డ్ వైర్లెస్ అనమాట. ట్రాన్స్మిషన్ రేంజ్ అండ్ డ్రైవర్ సైజ్ వచ్చేసి 10 మీటర్స్ అండ్ ఇదేమో 10 mm అండ్ స్పీకర్ సెన్సిటివిటీ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు అంత చదవండి సో మీకు అర్థమవుతుంది. ప్లీజ్ వీడియో పాజ్ చేసి అండ్ బ్యాటరీ కెపాసిటీ 40 mAh అయితే ఇచ్చారు. సో స్టాండ్ బై టైం వచ్చేసి 3 అవర్స్ ఇచ్చారు అండ్ ఛార్జింగ్ టైం 1 to 2 అవర్స్. గైస్ ఇక్కడ చూసుకుంటే ఎంఆర్పి 2999 ఉంది కానీ మనకి అమెజాన్లో 1399కి అయితే అవైలబుల్గా ఉంది. సో మీరు ఒకవేళ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు బై చేయొచ్చు. సో ముందుగా మనం అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో అన్బాక్స్ చేద్దాం ఎలా ఉంది ఏంటి మేము ఇచ్చారు దీంట్లో కాంటెంట్స్ అని చూద్దాం. సో గైస్ బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నా అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ అంతకుముందు మనకి వేరే బ్యాస్బడ్స్ ఎలా ఇచ్చారో అలానే మనకైతే బ్లాక్ కలర్ దాంట్లో అయితే పెట్టించారు. సో దీనిలో మనకి ఇది యూజర్ మాన్యువల్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఒక వారంటీ కార్డ్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే యూజర్ మాన్యువల్ ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. సో ఇది pTron Bassbuds Vista. మీరు ఏమైనా కొత్తగా మీకు ఇయర్బడ్స్ గురించి తెలియకపోతే మీరైతే ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఫాలో అవ్వండి అండ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఛార్జింగ్ ఎలా పెట్టాలి అండ్ దీంట్లో ఏంటంటే ట్రబుల్ షూటింగ్ అండ్ డిస్క్లైమర్ ఉంటుంది అండ్ కాషన్స్ ప్రికాషన్స్ అన్నీ ఉంటాయి. సో మీరైతే దీన్ని ఒకసారి ఫాలో అవ్వండి ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే. సో తెలిసిన వాళ్ళు అయితే మనకు తెలుసు కదా. సో లైట్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది వారంటీ కార్డ్ అనమాట. ఈ వారంటీ కార్డుతో మీరు ఒకవేళ ఇయర్ఫోన్స్ పాడవుతే దీంతో మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బార్ కోడ్ ఇచ్చారు. ఈ బార్ కోడ్తో మనం ఏంటంటే యూజర్ మాన్యువల్ని అయితే చూడొచ్చు ఈ స్కాన్ చేస్తే అంతే. సో చూసుకుంటే గైస్ మనకి చిందర వందరగా అయితే పడేస్తున్నాయి ఇయర్బడ్స్ అనేవి. నాకు తెలిసి డెలివరీలో అలా అయ్యి ఉంటాయి. సో తీద్దాం బయటికి. సో ఇవి ఏంటంటే గైస్ మనకి TWS Bassbuds ఇవే అనమాట. సో చూసుకుంటే కూడా సేమ్ అంతకుముందు pTron Bassbuds లైట్ లాగానే ఉన్నాయి కానీ అందుకనే కొంచెం పెద్దగా అయితే కనిపిస్తున్నాయి. సో సేమ్ ఉన్నాయి అనుకోండి. సో ఇవి అనమాట మన దగ్గర ఉన్న మెయిన్ ఇయర్బడ్స్. అండ్ గైస్ ఇవి కూడా ఒకసారి పక్కకు పెట్టి అండ్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో గైస్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఛార్జింగ్ కేస్ ఉంది. సో ఈ ఛార్జింగ్ కేస్ చూస్తే బ్లాక్ కలర్లో మ్యాట్ ఫినిషింగ్తో అయితే ఉంది. సో చూడడానికి బాగుంది. అండ్ దాని మీద pTron ఇచ్చారు అండ్ కింద 4 లైట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లోపల మన ఇయర్బడ్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ప్లేస్ ఉంది. సో ఇక్కడ 2 రైట్కి పెడతాం, లెఫ్ట్కి పెడతాం. అండ్ చూసుకుంటే బాక్స్ చిన్నగా ఉంది. మన pTron Bassbuds లైట్ లాగా ఉంటే కొంచెం బాగుండేదని అనుకుంటున్నాను బికాస్ అది చూడడానికి కొంచెం షేప్ బాగుంది. సో ఇదైతే మొత్తం బాక్స్ లాగా ఉంది. అందుకే ఇక్కడ లోపల చూసుకుంటే మనకి ఇక్కడ ట్రే లాగా అయితే ఉంది. సో దీనిలో మనకి అయితే అవన్నీ పెట్టించారు. అండ్ దాని కింద చూసుకుంటే మనకైతే ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో ఇది చూసుకుంటే మనకైతే వైర్లెస్ బేస్ అనమాట. అండ్ దీంతోపాటు మనకైతే ఒక కేబుల్ ఇచ్చారు. సో ఇదేంటో చూద్దాం. Bassbuds అయితే వైర్లెస్ ఛార్జర్ కొంచెం కొత్తగా వెరైటీగా ఉంది. నా ఒపీనియన్లో నేను చెప్పేది ఏంటంటే గైస్ మన Bassbuds అండ్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్కి కూడా వైర్లెస్ ఛార్జింగ్ అంటే కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు. లైక్ ఎందుకు అవసరం లేదు అని అయితే అంటాను. ఎందుకంటే దానికి కూడా వైర్లెస్ ఛార్జర్ పెడితే ఎందుకు గైస్ నార్మల్గా పెట్టుకునేదానికి, ఎందుకంటే దానికి ఒక ఏసీ ఇస్తాడు కదా అలా అని. అండ్ దానికి మళ్ళీ ఇక్కడ కేబుల్ ఇచ్చారు. ఆ కేబుల్ లెంత్ కూడా చూడండి. ఇక్కడ చూసుకుంటే నాకు కొంచెం ఇది ఎందుకంటే డీమెరిట్లా అనిపించింది కానీ
చిన్న లైక్ చిన్నగా ఉంది కేబుల్ అనేది. ఇది మనం ప్లగ్ పెట్టినా మనం గాల్లో నిలబెట్టడం కదా దీన్ని. అండ్ మనకు ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ లాంటిది కావాలి మనం దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే. సో వైర్ లెంత్ అయితే కొంచెం చిన్నగా ఉంది. మీరు మన బ్యాస్బడ్స్ వాళ్ళు ఎందుకు ఇంత కకృతి పడతారో నాకు అర్థం కాదు. చాలా వైర్ చిన్నగా ఇస్తారు లెంత్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ బాస్బడ్స్ కేస్ ఇక్కడ దీని మీద పెడితే ఛార్జింగ్ అవుతుంది. అండ్ ఈ బాస్బడ్స్ కేస్ చూసుకుంటే బాగుంది. ఇక్కడ లైట్స్ అండ్ పీట్రోన్ అని. అండ్ ఇక్కడ వెనకాల వైర్లెస్ కే మన ప్యాడ్ చూసుకుంటే ఛార్జింగ్ ప్యాడ్ మీద బ్లాక్ కలర్, మొత్తం బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్న ఎల్ఈడి ఇండికేటర్ ఇచ్చారు పక్కకి. సో దీనివల్ల మనకైతే ఇండికేటర్ చేస్తుంది ఛార్జింగ్ అవుతుందా లేదా అని. అండ్ కేస్ చూసుకుంటే ఇది దీని లోపల అయితే మనకి ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి చూసుకుంటే సేమ్ పీట్రోన్ బాస్బడ్స్ లైట్ అనమాట. సో దానికి దీనికి మనకి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం బాక్స్ షేప్ మారింది అండ్ దీనికి వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. లైక్ ఇది అవసరం లేకుండా ఇది దీని నుంచి డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు మైక్రో యూఎస్బి కేబుల్తో. అండ్ ఇవి చూసుకుంటే గైస్ చిన్నగా మంచి ఇయర్పోడ్స్ అయితే భలే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకైతే రెడ్ అండ్ బ్లూ లైట్స్ వచ్చింది. అండ్ ఇక్కడ కింద బటన్స్ ఇచ్చారు. ఈ బటన్స్తో మనకు ఆన్ ఆఫ్ అండ్ మనకి అలెక్సా సిరి వాటిని అయితే మనం అసిస్టెంట్ చేసుకోవచ్చు, గూగుల్ అసిస్టెంట్ అలాంటివి. అండ్ దీని సెటప్ కూడా బాగుంది అండ్ దీని ఫినిషింగ్ కూడా బాగుంది. అండ్ చేతిలో చూసుకుంటే చిన్నగా భలే ఉన్నాయి. చెవిలో వేసుకుంటే పెడితే కూడా చాలా బాగున్నాయి. దీని నేమ్ వచ్చేసి పీట్రోన్ బాస్బడ్స్ విస్టా అని అయితే వస్తుంది. సో గైస్ ఫైనల్గా ఈ దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. ముందుగా అడాప్టర్ తీసి దానికి మనం కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. మైక్రో యూఎస్బి అనమాట, టైప్ సి కాదు. సో మీ దగ్గర వేరే కేబుల్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. కనెక్ట్ చేసి ఒక సర్ఫేస్ మీద పెట్టి దాని మీద మన పీట్రోన్ బాస్బడ్స్ విస్టా అని అయితే పెట్టాలి. లైక్ కేస్ వేరితే సరిపోతుంది, అప్పుడు మనకి ఛార్జింగ్ అవుతుంది. సో ఇలా దీని మీద నించోబెడితే అయితే అవ్వదు గైస్. సో దానికి అయితే లీన్ చేయాలి. లైక్ దాని మీద పెట్టాలన్నమాట. ఇలా వర్టికల్గా పెడితే అవ్వట్లేదు, హారిజాంటల్గా పెడితే అవుతుంది. సో చూడండి ఇక్కడ పెడితే ఇలా అవ్వట్లేదు. అండ్ ఇలా పెడితే మనకి ఇక్కడ లైట్ చూడండి. సో మనకి బ్లింక్ అవుతుంది ఛార్జింగ్ ఎక్కినట్టు. అండ్ ఇది చూసుకుంటే మన కేస్ రైట్ లెఫ్ట్ ఇండికేటర్ ఇచ్చే ఇండికేషన్స్ ఇచ్చారు. అండ్ మంచిగా ఉంది గైస్, చూసుకుంటే బాగుంది. అండ్ మీ నేనైతే మీకు రికమెండ్ చేస్తున్నాను బాస్. అండ్ కనెక్ట్ చేశాక గైస్ కనెక్ట్ చేశాక సౌండ్ కూడా సూపర్ క్వాలిటీ సౌండ్ అనమాట. మంచి బాస్ వస్తుంది. లైక్ మంచి బాస్ ఉన్న సౌండ్స్ గురించి సూపర్గా ఉంది గైస్. సో మీరు ఈ ఛానల్ అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.